హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. మనలో చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు కదా, మనకి ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకండి, ఎక్కడ విలువ ఉంటుందో అక్కడ ఉండండి అనేసి. సో దానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను. సో దీన్ని బట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడ విలువ ఉందో అక్కడ ఉండాలి, విలువ లేని దగ్గర ఉండకూడదు అనేది అర్థమవుతుంది. సో కథ ఏంటంటే, ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకుని పిలిచి, ఆ చేతికి ఉన్న గడియారము 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడింది, ఒకసారి నగల దుకాణం వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారు అని అడుగు అంటాడనమాట. అప్పుడు కొడుకు వెంటనే ఆ గడియారం తీసుకుని దుకాణంకి వెళ్ళి అడిగితే, ఇది చాలా పాతది కాబట్టి 150 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు. అదే విషయం తండ్రికి చెప్తే, సరే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు. పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు బాగా తుప్పు పట్టింది, ఇది 10 రూపాయలకు కొనగలను అని చెప్తాడనమాట. ఈసారి ఆ తండ్రి కొడుకుతో ఏం చెప్తాడంటే, మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు. వాళ్ళు అది చూసి, ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది, 5 లక్షలు ఇస్తాం దీనికి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు తండ్రి కొడుకుతో అంటాడు, ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది, నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు, అలా అని వారి మీద కోపం వద్దు, వారితో వాదించు కూడా ప్రయోజనం ఉండదు, నీకు తగిన విలువ దొరికిన చోటే ఉండు అని చెప్తాడు. సో గైస్, ఇక నుంచి మన విలువ ఎక్కడ ఉందో మనం చూసుకొని మనం ఉందాం, అంతేనా? థ్యాంక్ యూ. హౌ యూ ఫీలింగ్? ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ గైస్, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.